రేణుకా ఎల్లమ్మ కథ మూడో భాగం. జనని జగతిలోనా జనని జనకోలల్లారమ్మ తల్లి మా నాయనగారు లేడు కదనమ్మా. పుత్ర ఏటి దురుపు తిరిగు పునియవ్వారు నేర్పినరురా నేర్పినారన ఈ మాటలు. అమ్మ జనని తండ్రి లేని బాలుడాని ధరణిలో నా జరుడంటారమ్మా తండ్రి లేని బాలుడాని ధరణిలో నా జరుడంటారమ్మా తండ్రి లేని తండ్రి లేని బాలుడని ఈ జగతి లోపల అంటారు కదనమ్మా. కుమారక నీకు తండ్రి లేడు కదరా. ఆ జనని వితనంబు లేని నమ్ములేని మొలక చెట్టు ఎట్లు మొలిచింది కదనమ్మా. ఆ కుమారక నేను ఏమి చేయదు కుమారక. ధరణి పల్లి స్వామి గరుడాతో నను పోవరావా Thank you.
కుమారక ఏమని చెప్పుదురా, చెప్పాలంటే చాలన్నది. చీ దుర్మార్గులారా, నీ ముఖము నాకు చూపించకము, నా తండ్రి ఎవరో చూపించుము. కుమారక, నీ తండ్రి ఎవరని చెప్పుదురా, చెప్పకుంటే కారాగృహంలో వేసేదాన్ని చూడుము. అప్పుడు పరశురాముడు తన తల్లిని కారాగృహంలో వేశాను. అప్పుడు ఎల్లమ్మదేవి ఏ విధంగా ఆ కారాగృహంలో వేసినంతలో ఏ విధంగా గొలపొస్తున్నది. జేరదా పుట్టినింటికి దురాత్ముడు పరశురాముడు కారాగృహంలో వేసెను. తండ్రి పేరు చెప్పుమని నన్ను ఆపదలు పెట్టెను. అప్పుడు ఎల్లమ్మదేవి, ఆహా, కారాగృహంలో వీడు వేసాను కదా అని అప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి ఏ విధంగా పోతున్నాను. పార్వతీ శాపాలమపురి జయ రాజా జయకారుడో, పార్వతీ శాపాలమపురి జయ రాజా జయకారుడో, పార్వతీ శాపాలమపురి నీరు మను మాడు పరిశారాముడు నాపై జనకులారా, నీ మనుమడు పరశురాముడు నా పై పగదల్చిడు కదనమ్మా. ఆ కుమారి, అట్లా పగదల్చినాడా, మన ఇంటిలో దాసుకును. ఆ అది విధంగానే దాసుకునేదాన్. అప్పుడు ఎల్లమ్మదేవి తన తల్లిగారింటికి వెళ్లినంతలో ఇక్కడ పరశురాముడు సేవకునికి చెప్పి ఏ విధంగా తల్లి నేను ఎంకుంట పోతున్నాడు వినాడు. జాయ్ రేణుకా ఎల్లమ్మ మాతా కీ జాయ్. ఎటు పోయన నాదు తల్లి పడతారాముగాదని పడతారాముగాదని మడి మాటికి పూతాలమునా ఎడువాయన నా తల్లి, మడి మాటికి పూతాలమునా ఎడువాయన
తల్లి గారింటికి ఎల్లవ చూరురా తన తల్లి గారింటికి ఎల్లవ చూరురా జై వీరాంజనేయ సామ్రవారికి ఒరే సేవక నేను కోట లోపలికి పోచున్నాను నువ్వు ఇక్కడికే ఉండుము సరే మహారాజా పోయిరాము అప్పుడు పరశురాముడు తన తల్లిని నింకినంతలో నింకుట పోయినంతలో ఇక్కడ సిరియాల గౌరమ్మ ఏ విధంగా వస్తున్నాను అండి శ్రీ సరసనేత్రిని దలిచటి నారాయుని దలిచదను నేను మరుణ్ణి గల్లటి నేను మగవన కొమ్మ శ్రీయాల గౌరమ్మని అందు అమ్మా నీ యొక్క నామధేయంబు శ్రీయాల గౌరమ్మన అమ్మా నీ వార్త ఇంకేమని ఉన్నదా అది విధంగానే ఉన్నది అమ్మా నా పేరు శ్రీయాల గౌరమ్మ అని ఎందురు అమ్మా నీ యొక్క నామధేయంబు శ్రీయాల గౌరమ్మ అవును అమ్మా ఇక్కడ ఇక్కడ పోతున్నావు మరి నేను మా అన్న దగ్గరికి పోతున్నాను అది విధంగానే బొమ్ము అన్నయ్య ఇదే 10,000 వందనములు చెల్లెలా చల్లగా వరదిల్లు అన్న పరిష తెలుపుతున్నాను
వెళ్ళలా అన్నయ్య భూమి లోపల వారిపోయింది ఎక్కడ పోయిందేమో నాకు తెలియదు కదనమ్మ ఏమిటి అన్నయ్య చిత్రమా చెల్లెలా మన తల్లి కొరకు ఆ చెల్లెలా మన తల్లి ఎక్కడనున్నా గాని నేను వెతికి తెచ్చిదాను నువ్వు మాత్రం పికరు చేయకు సరే అన్నయ్య నువ్వు మన గృహమునకు వెళ్ళు నువ్వు చెప్పినట్లా నేను ఇంట్లోనే ఉన్నాను ఆ చెల్లెలా అది విధంగానే పొమ్ము అప్పుడు పరశరాముడు తన చెల్లెలను తన గృహమునకు పోయినంతలో ఇక్కడ శంకరుడు పరశరాముడు ఏ విధంగా శంకరుని ఇంటికి పరశరాముడు ఏ విధంగా పోతున్నాడు వినండి తాతగారు ఇదే వందనములు నా యొక్క తల్లి మీ ఇంటిలోనే ఉన్నది వెతికి చూసేదాను ఒరి బాలక మీ తల్లి ఇటు రాలేదు పొమ్ము గంగధరాని సంగతి దరిచరు లింగము లోపల నిలచిన వాడం గంగధరాని సంగతి దరిచరు లింగము లోపల నిలచిన వాడం గంగధరాని సంగతి దరిచరు మంగము చేసి పారిపోయల గంగధరాని సంగతి దరిచరు లింగము లోపల నిలచిన వాడం గంగధరాని సంగతి దరిచరు నా తల్లి లేదంటున్నావు నీ ఇంటిలోనే ఉన్నది మైకు బాలక పోరాని మైకు బాలక పోరాని వింకములన్నీ మానవురాజరి పోయదు మంకు బాలక పోరాని వింకములన్నీ మానవురా మంకు బాలక పోరా బాలక నువ్వు దూరముండు ధరణి లోపల ఎర్రం పల్లి మది లేక నా గండ గొడ్డలికి ధరణి లోపల ఎర్రం పల్లి మది లేక నా గండ గొడ్డలి ధరణి లోపల ఎర్రం పల్లె మది లేక నా గండ గొడ్డలికి ధరణి లోపల ఎర్రం పల్లి మది లేక నా గండ గొడ్డలికి ధరణి లోపల ఎర్రం పల్లె సరే నీ గృహమున వెతికి చూసేదాను ఒరే బాలక చూసుకోపమ్ము తల్లి రాలేదన తాతయ్యవలికను తల్లి అను దాగినవే నల్లివలే తాతగారు నా యొక్క తల్లి రాలేదని ఎట్ల పలుకు చుట్టువి జనని నువ్వు మూలకు నతికిన గాని నా తండ్రి పేరు చెప్పిన దాకా నిన్ను మాత్రం విడవను కుమారక ఏమని చెప్పుదురా తల్లి నా తండ్రి ఎవడో ఎవడో తెలిపా వెళ్ళి తల్లి నా తండ్రి ఎవడో ఎవడో తెలిపా వెళ్ళి తల్లి నా తల్లి ఎవడో ధరణిలో తెలుపక నీవు పుట్టినిల తాగి నావే ధరణిలో తెలుపక నీవు ఓ పుట్టినిల తాగి నావే ధరణిలో తెలుపక నీవు ఓ పుట్టినిల జనని నువ్వు మూలకు నతుకుటకు ఏమి కర్మ వచ్చిందమ్మా ఏమి చేయు పూతారీ
మొగలాడి నీరు మాట జగతిలో నీ మొగల మాటలు నా ముంగట బొంకకము ధరణి అల్లము పల్లి కుమారక దుర్మార్గురాలా, నిన్ను ఏమని చెప్పుదంటున్నావా? నీ మొగల మాటలు నా ముంగట బొంకకు, ఇదిగో తన్నుతున్నాను చూడుము. కుమారక, నన్ను దన్నకురా, నీకు న్యాయం కాదు. నన్ను విడిచిపోరా పరశురామ. ఇదిగో నా తండ్రి జాడలు చెప్పినదాకా నిన్ను మాత్రం విడవను. కుమారక, నన్ను తనినందుకు నీకు శాపమిస్తున్న చూడురా. హా దైవమా, ఏమి చేయుదును? కన్న తల్లి నాకు శాపమిచ్చాను కదా, శాపమిచ్చినా సరే నా తల్లిని మాత్రం విడవను. అప్పుడు పరశురామునికి తల్లి శాపమిచ్చినంతలో పరశురాముడు ఏ విధంగా ఆరు నివాసంలో ఏడుస్తున్నాడు వినండి. ఏమి చేయుదు ఏమి చేయుదో, ఏమి చేయుదు దైవ మాయా, ఏమి చేయుదు ఏమి చేయుదో, ఏమి చేయుదో దైవ మాయా.
కీర్తి గొంటిని జీవమున్నంత మహాపరకుని అయిన గాని నా తల్లి శాపమిచ్చిన సరే నేను తండ్రి జాడలు చెప్పిన దానిక మా తల్లిని మాత్రం విడువను. చెల్లెల సిరియాల మన తల్లి గురించి మన తల్లి కారాగృహంలో వేసిన అతి జాగ్రత్తగా చూడు. సరే అన్నయ్య, అదే విధంగా చూస్తాను. చెల్లెల అతి జాగ్రత్తగా చూడు. తల్లి కారాగృహంలో వేసినాను, అతి జాగ్రత్తగా చూడు కదా. సరే చెల్లెలా, మన తల్లిని కారాగృహంలో వేసినాను, అతి జాగ్రత్తగా చూడు. నీ దగ్గరున్న విధంగా ఎన్నెన్నో నేర్పుతుంది గాని నువ్వు ఎన్ని నేర్పిన గాని కన్న తల్లిని ఇడవకు. చెల్లెలా ఎన్ని నేర్పినా గాని కన్న తల్లిని నేర్పినా గాని నా తల్లిని ఎక్కడికి పోనివ్వను కదా అన్నయ్య. సరే చెల్లెలా, నువ్వు మన గృహమునకు వెళ్ళుము. సరే అన్నయ్య, అదే విధంగా వెళ్తున్నాను. అతి జాగ్రత్తగా చూడుము. సరే అన్నయ్య. అప్పుడు ఎల్లమ్మ తల్లి ఆ సిరియాల గౌరమ్మ దగ్గర ఉన్నంతలో ఇక్కడ సిరియాల గౌరమ్మకు ఎల్లమ్మ తల్లికి ఏ విధంగా వాదం ఉన్నది వినండి. ఆ కుమారి అమ్మ జనని కుమారి అమ్మా, నిన్ను చూసినంతలో నాకు చాలా ఆనందం ఆయన కదనమ్మా. కుమారి అమ్మా, నిన్ను చూసినంతలో నా మనసు చాలా ఆనందం ఆయన కదా. ఏమి భయమమ్మా, నేను ఏమి భయమమ్మా, నేను
మాట్లాడేదాను. ఆ కుమారి, నువ్వు మాత్రం నేను ఎక్కడన్నా పారిపోతా, నువ్వు మాత్రం వానికి చెప్పకుము కదా. సరే అమ్మా, ఎక్కడన్నా పారిపో, నేను అన్నయ్యతో నేను కావలి ఉంటాను. కావలి ఉంటాను చెప్పవు కదా. చెప్పను కదా అమ్మా. కుమారి, ధరణి రము పల్లి దాము కరుణాతో విధంగానే నేను వెళ్ళిపోచున్నాను, నువ్వు మాత్రం వానికి చెప్పకుము. సరే అమ్మా, నీ వెళ్ళిపో, నేను చెప్పను ఇప్పను. అప్పుడు ఎల్లమ్మదేవి తన బిడ్డ దగ్గరికి వెళ్ళి పారిపోయినంతలో అక్కడ పరశురాముడు ఏ విధంగా తల్లిని నెంకుంటొస్తున్నాడు. ఒరే సేవక, మహారాజా, మన తల్లిని కారాగృహంలో వేసినాను, మనం వెళ్ళి వెళ్ళి చూతాం పదము. అయ్యా, నీ తల్లి కారాగృహంలో లేదు కదా అయ్యా, ఎక్కడ పారిపోయిందేమో. ఆ ఇది ఏమి చిత్రం, ఇది ఎంత మోసం. చెల్లెల సిరియాల అన్నయ్య, మన తల్లిని కారాగృహం నుండి తోలుకొని రాము, తండ్రి జాడలు చెప్తుందా లేదా చూద్దాం. అన్నయ్య, మన తల్లి కారాగృహంలో లేదు కదా అన్నయ్య, ఎక్కడికి పారిపోయిందో ఏమో. చెల్లెల సిరియాల నా తల్లిని ఎక్కడెల కొట్టినావు, ఇక్కడ చూపించు. నాకు తల్లి జాడలు తెలియదు కదా అన్నయ్య. చీ దుర్మార్గురాల, ఎంత ఒకలాడి మాట్లాడుతున్నవి. ఎక్కడెల్లా ఎంత ఒకల మాటలాడుతున్నవే అన్నయ్య. ఒకలాడి ధరణి రము పల్లి పురమందు నాకు చూపించకము. నా తండ్రి ఎక్కడ, నా తల్లి ఎక్కడున్నో చూపించు. చూపించకపోతే నేను కారాగృహంలో వేసేదాను చూడు. ఆహా దైవమా, ఏమి చేయదును, వీడు పాపకర్ముడు, నాకు కారాగృహంలో వేశాను కదా. అప్పుడు పరశురాముడు తన చెల్లెలను కారాగృహంలో వేసినంతలో
అక్కడ ఏ విధంగా శ్రీయాల గౌరమ్మ కారాగృహం నుండి ఏ విధంగా దుఃఖిస్తున్నది వినండి. పరశురాముడు నన్ను వీడే బ్రతకనివ్వడు, నీ ఎంటనే నేను వస్తున్నాను తల్లి. సెల్లెలా సిరియాలా, అన్నయ్య నీకన్నా మిక్కిలి నాకు ఇంకెవరున్నారమ్మా, నువ్వు ఆనందంగా మన ఇంటికి వెళ్ళిపోమ్ము. సరే అన్న, వెళ్ళిపోతున్నా. అప్పుడు సిరియాల గౌరమ్మ తన గృహమును పోయినంతలో మాదిగ వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు. నా పేరు మాదిగి పోసేయ అని అందరు. సాయి సక్కటి తల్లి హనుమను చేసే తల్లి, సాయి సక్కటి తల్లి హనుమను చేసే దాని, సాయి సక్కటి తల్లి అయ్యలారా విరుడి నేను మామయ్య కురాల నమ్మో, అయ్యలారా విరుడి నేను మామయ్య కురాల నమ్మో. అప్పుడు మాదివాళ్ళు తన గృహమును పోయినంతలో ఇక్కడ ఎల్లమ్మ ఏ విధంగా ఊరూరు తిరుగుతున్నది వినండి. హా దైవమా, తాలా జాలా తాలా జాలా తాలా జాలనే దల్లులారా, నన్ను దాసుకోండి కదనమ్మా, ఈ గల్లి గల్లి తిరిగంగా నాకు చెమటలు వస్తున్నాయి కదనమ్మా. అప్పుడు కాపు ఆడకు అయ్యేరాను,
దాసుకోండి కదనమ్మా. అమ్మా నీ నీ పేరు తీయక తల్లి, పరశురాముడు అంటే మాకు చాలా బుగులు, ఎక్కడన్నా వారిపోము. అప్పుడు ఎల్లమ్మా వాళ్ళు ఉద్దన్నంతలు ఆ కాపువారికి ఏరేంత ఉద్దన్నంతలు మళ్ళా ఊరూరు తిరుగుకుంటా ఏ విధంగా అవుతున్నారు. అక్కడ ఎల్లమ్మదేవి ఊరూరు తిరుగుకుంటా పోతుండగా ఇక్కడ గౌండ్లు ఏ విధంగా వస్తున్నారు. సేవక, నా పేరు ఎంక గౌడ అని అందరు మూడిదుల గల్ల నా పేరు ముత్తగౌడ అని అందరు. ఆ ధూపగున్న వారికి నేను మంచి మంచి కలు వసేదాను. ధూపగూరి వస్తీరేను దాపుగారే కాగౌడ నాకు దాహం తీర్చు కదా, దూపలేదు ఏం లేదు అక్కడ దూరం బొమ్ము. అప్పుడు ఎల్లమ్మదేవి ఆ ఎంకగౌన్ దగ్గరికి వెళ్ళి ముత్తగౌన్ దగ్గరకు వచ్చాను. అమ్మా ఇక తాగిపొమ్ము ఎక్కడన్నా అని ముత్తగౌడు సాకబోసినాడు. అప్పుడు ఎల్లమ్మ తల్లి ఆ కళ్ళు సాక తాగి ఆహా నేను పోతున్నా ముత్తగౌడ అని అప్పుడు మాదిగవాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళందరూ పోయి ఏ విధంగా దాసుకుంటున్నది వినండి. పేరు రేణుకా ఎల్లమ్మనంది. అమ్మా పరశురాముని పాదలకు వచ్చినాను దాసుకోండి తల్లి. అది విధంగానే దాగుము. అప్పుడు మాదిగవాళ్ళు దాసుకున్నంతలో అప్పుడు పరశురాముడు సిరియాలకు ఏమంటున్నాడు, చెల్లెల సిరియాల మన తల్లి దొరకకాయ ఉన్నది, మనం బహిళ్ల వారం వేసి భార్య భర్తలుగా మారదాం పటం. సరే అన్నయ్య అది విధంగానే మారదాం. నా పేరు బైండో
ಬರ್ತಾನೆ ಅಂದ್ರು. ಕುಲಮು ಬಾಯಣ್ಣವರಯೋ ಕುಲಮು ಬಾಯಣ್ಣವರ సేవక నా పేరు బాయిండ్ల పోసమ్మ అని అందరు. ఆహా చెల్లెలా, మన తల్లి దొరకకై ఉన్నది కదా, మనము మంత్రము చదువు నప్పటం. రావే రావే ఎల్లమ్మ నిన్ను రాజు ఎల్లమ్మ కుమారా చెప్తాను ఉండుము, ఆగుము. ఇక 12 సంవత్సరాలు ఆయను, నిన్ను అన్న రోజు ప్రేమంగా నుండెను, ఇక 12 ఏళ్ళు ఆయన కదరా చెప్తున్నాను వినుము. అప్పుడు ఆ మాదిగ వాళ్ళందరికెళ్ళి వచ్చి, అప్పుడు ఎల్లమ్మ తల్లి ఏ విధంగా వచ్చి ఆ మాది వాళ్ళకి చెప్తున్నా వినండి. జా ఐరేణుకా ఎల్లమ్మ ప్రతిజ్ఞ చెల్లించి నన్ను మీ తండ్రి పరిణాయం ఆడినాడు కదరా. హా వినుము పుత్ర, వినుము పుత్ర, తెలిపెదని కుచిత్రముగానున్నది. హా జనని వినవమ్మా, నాకు చెప్పుము. కుమారక నాకు నడవశాత కాదు కదరా, నేను ఎత్తుకొని పోతా తల్లి, నీకు నడవశాత కాకుంటే నా భుజం మీద ఎత్తుకొని పోతాను ఊకు. హా జనని అది విధంగానే తెలుపు. హా కుమారక అప్పుడు తల్లిని తోలుకొని అప్పుడు పోయినంతలో ఇక్కడ కార్తీక రాజులు పరశురామునికి ఏమంటున్నారు వినండి. కోపమధికమాయే రే పాలులారా, నాకు కోపం వచ్చే మాయను చూడు. నీ తల్లి కోరవలే కాని అప్పుడు పరశురాముడు కార్తీకులను వధించి వచ్చినంతలో అప్పుడు రక్తం తీసుకొని తల్లి దగ్గరికి వచ్చినంతలో అప్పుడు పరశురాముడు ఏమంటున్నాడు తల్లికి, అమ్మ రేణుకా ఎల్లమ్మ, ఇదిగో కార్తీకుల రక్తం తెచ్చినాను, నా తండ్రి ఎక్కడున్నాడు చూపించు కదా తల్లి. కుమారా, ఆకాశంలో మర్రిచెట్టు కింద ఎముకాలు వేసి పెట్టినాను, అతనికి ఆవిసి పోసుకుంటా శంకరుణ్ణి ప్రార్థించుకుంటా లేపము, అప్పుడు లేచి రాగలడు. జా ఆయ రేణుకా ఎల్లమ్మ మాతా లేవు లేవు నాయారో
కుమారకాయ ఉన్నాడు కదా తల్లి, నువ్వన్న లేపం కదా తల్లి ఆ కుమారక, అది విధంగానే లేపుతున్నాను. లేవు లేవు ప్రాణారాత, లేవమయ్యా ప్రాణారాత, నాకీట లేవకాయ ఉన్నాడు కదరా ఆ సెల్లెల సిరియాల నివన్న లేపుగా తల్లి, ఆ అది విధంగానే లేపుతున్నాను అన్నయ్య. లేవు లేవు నాన్నగారు, ఆ విధంగా శ్రీయాల గౌరమ్మ వేడుకున్నంతలో తండ్రి జమదాగ్ని మహాముని లేచి వచ్చాను. ఆ విధంగా అప్పుడు తండ్రి జమదాగ్ని మహాముని లేచి వచ్చాను. దండము దండము ఇదిగో నాగభూషణ దండం ఇదిగో లోకేశుడో దండం ఇదిగో హరికి జయ. ఆ విధంగా శ్రీయాల గౌరమ్మ ప్రవేశించినంతలో అప్పుడు తండ్రి జమదాగ్ని ముని లేవచ్చు వచ్చాను. అప్పుడు ఏమంటున్నారు వినండి. నన్నుగా నా పండగ చేయనా నాయన గారు, నేను కన్న తల్లిని కష్టపెడితే కదా నాకు తెలియక ఆహా కుమారక నాగసారి పాము నేను ఆ ఎర్రంపల్లిలో ఉన్న అటువంటి వీరాంజనేయుల సామలే కలరు. జాయి రేణుకా ఎల్లమ్మ మాతాయికి సూరిగా నారాయణ, సూరిగా నారాయణ పొదువై జమదాగ్ని పొన పువ్వు తెస్తే సూరిగా నారాయణ, సూరిగా నారాయణ, సూరిగా నారాయణ పొదువై జమదాగ్ని పొన పువ్వు తెస్తే సూరిగా నారాయణ, సూరిగా నారాయణ అమ్మా కవ్వల పుట్టింది అమ్మా ఘనమైన తల్లి.
Yamo, 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 y